అసలు విషయాలు పక్కన పెడితే మోడీ గారు గతంలో ట్రంప్ కాలు పట్టుకున్నాడు, ఇప్పుడు బైడెన్ కాలు పట్టుకుంటా ఉన్నారు. అమెరికా సీతలు చల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువ అక్కడ వంటాజే గోధుమలు మాత్రమే పండుతాయి. ఇప్పుడు అక్కడ గోధుమ నిండి ఉన్నాయి. అక్కడ ఉన్న ప్రజల కంటే ఎక్కువ అవసరం కంటే మించి ఉన్నాయి కాబట్టి అవి భారతదేశం ప్రపంచంలో భారతదేశంలో ఎక్కువ జనాభా ఉంది కాబట్టి ఆకలి కలమటించే జనం కూడా భారతదేశంలో ఉంది కాబట్టి బైడెన్ చెప్తున్నాడు మోడీకి వరి పంట కట్ చేసేది నువ్వు నా దగ్గర ఉన్న గోధుమలు వద్దు నీ పంపిస్తావు చెప్తా ఉన్నాడు. ఈ విషయాన్ని మనకు తెలియకుండా మీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ విషయం తెలుసు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా చెప్పరు. మోడీ ప్రభుత్వం నల్ల చట్టాలు తీసుకొస్తా ఉంటే దాదాపు 26 తారీఖు వచ్చి 26 తారీఖు సంవత్సరం అవుతా ఉంది. హర్యానా పంజాబ్ ఉత్తరప్రదేశ్ సైతాంగం సంవత్సరం నుంచి 26 నిరవధిక దిరాఫీ సజ్జవుతా ఉన్నారు. ఈ సిగ్గుమాల కేంద్ర ప్రభుత్వం రైతుల మీద కాళ్ళు ఎక్కించి కంపేసిన కథలు నలుగురు చచ్చిపోయారు. నెల రోజుల క్రితం నిన్న మొన్న ఉత్తరప్రదేశ్ లో కూడా కొంతమంది మహిళలు కూడా తప్పిన కథలు ఉన్నాయి. మనకు మాత్రం ఇక్కడ గంట 2 గంటలు కూర్చుంటే ఓపిక లేకుండా పోయింది కాబట్టి ఇప్పుడు మనం అన్నం రైతాంగం ఐక్యత వర్తిల్లాలని నిజంగా వర్తిస్తున్నారైతే రైతాంగం ఇంతకుముందు పాలరెడ్డి బసవరెడ్డి చెప్పిండు అక్కడ 951 కుప్పలు ఉన్నాయట ఆ కేంద్ర రోడ్లు. ఏమైంది రైతులకు ఏం రోగం వచ్చిందని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. మనం తిండి పెట్టండి అసలు తిండితా కదా పక్కన పెట్టు. ఇవాళ మనం ఒక చింతలు వచ్చే రైతాంగం ప్రభుత్వానికి 75 రూపాయలు పోతున్నాయి సంగతి అంటే మనం ఒక ఎకరాలో ఉండవలిస్తే దాదాపు 30 క్వింటల్ 2500 రూపాయల వరకు ప్రభుత్వానికి పోతాయి. కానీ ఇవాళ ప్రభుత్వం అంతా ఉంది నేను చెల్లు కట్టించిన ప్రాజెక్టులు కట్టించింది మన కోసం కాదని ఇప్పుడిప్పుడే అర్థమవుతా ఉంది. కాంట్రాక్టర్ బలుస్తుంది మాత్రమే 100 రూపాయలు ప్రాజెక్టు 1000 రూపాయలు పెంచి ప్రాజెక్టులు కట్టించారు. కాంట్రాక్టర్ బాగా పడిపోయారు సరే. బాలయ్య గారు ఎంఆర్ఆర్ అధికారస్తులు రాదే అంత గట్టిగా సరే అండి. ఎంఆర్ఆర్ గారి బాధ్యత కూడా ఇప్పుడు ఉంది. ఎంఆర్ఆర్ గారు ఎందుకంటే ప్రభుత్వ ప్రజాప్రతినిధి మనకు అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధి ముఖ్యుడు న్యాయమూర్తి కూడా ఎంఆర్ఆర్ గారు కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు మనకు అందించాల్సిన అవసరం ఉండే అయితే ఈ విషయాన్ని కూడా ఎంఆర్ఆర్ గారు అధికారుల మీద ఒత్తిడి చేయాలంటే మనం ఎప్పుడు ఇక్కడ నెలల ముందే ఒత్తిడి చేస్తే వారు కూడా ప్రభుత్వానికి రాసే అవకాశం ఉంటుండే ప్రధాన కార్యదర్శికి అది మనం చేయలేదు కాబట్టి ఇప్పటికైనా ఈ నినాదాన్ని కొనసాగించి మనం కొనేదాకా ఇంకా అడ్డించుకోవడం సమస్య ఉంది. పేరు చెప్పదలుచుకోలేదు కానీ కొన్ని రైస్ మిల్లర్లు కావాలని ఒట్టాడించి వాటి నూకాన్ని చేస్తా ఉన్నారు. ఇది ఒంటు పట్టుకొస్తలేవని తీసుకోవడానికి కూడా ముందుకొస్తలేరు. అవి కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. దీనికి రెవెన్యూ వాళ్ళు ముఖ్యంగా న్యాయమూర్తి ఎంఆర్ఆర్ గారు ఎక్కువ బాధ్యత తీసుకోవాలండి. కోర్టు మనం ఇంకింత మంది జమై ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తేనే మన బ్రతుకులు బాగుపడి మనం బ్రతుకునే కాదు రైతు అంటే మనం బ్రతుకునే కాదు ప్రభుత్వానికి డబ్బులు సమకూరుస్తా ఉన్నాం. అనేక మంది కూలిదారికి భూమి లేని వాళ్ళకు మనం ఇంటి పెడతా ఉన్నాం. ముఖ్యంగా కుర్చీల మీద కూర్చున్న వాళ్ళకు కూడా మనం ఎప్పుడే మద్దతుగా ఉన్నాం. చక్కగా వాళ్ళు గుర్తెరగా చేయాల్సిన బాధ్యత మనం ఉందని ఈ రోజు నేను ఇంతవరకు కాక సమీకృతమై సమీవేశాలకు నేను అభినందిస్తూ సెలవు ఇస్తున్నాను. మన నల్గొండ వార్తలు మన వేటు న్యూస్ లో డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్.